తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ పార్టీ పేక మేడల్లాగా కుప్పగూలిపోతుంది రేపు ఎన్నికల ఫలితాలలో. ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మద్దలి కురుక్షేత్రం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలు ఇవి అవి చర్చ లేదు. ఇది రాజకీయ పార్టీల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు రావడం లేదు. ఎన్నికల ఫలితాలు ఒక కుటుంబంలో ఉండే నలుగురు, తెలంగాణ సమాజంలో ఉండే 4 కోట్ల మంది మధ్యలో జరిగిన ఒక ప్రజాస్వామ్యయుతమైన యుద్ధం. ఇక్కడ కత్తులు లేవు, గొడ్డన్లు లేవు, రక్తం లేదు, తలలు తెగిపడడం లేదు. కానీ శాశ్వతంగా టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టేసిండ్రు. ముందస్తుగానే వాళ్ళకు ఉప్పు అందిందేమో నాకు తెలియదు. చంద్రశేఖరరావు గారు ఈ పరిణామాలను ముందే ఊహించి నాకేముంది నేను ఫామ్ హౌస్ పోతాని ఆయన చెప్పిండు, నాకేముంది నేను విదేశాలకు పారిపోతాని కేటీఆర్ చెప్పిండు. మిత్రుడు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. ఇన్నాళ్ళకి నీ కోరిక తిరవేరబోతుంది. మామ బామ్మార్ది శని పీడ విరగడి ఎట్లా వదిలించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో నీ కోరిక నెరవేరబోతున్నందుకు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. మీ మామ పీడ విరగడైపోతుంది, నీ బామ్మార్ది ఎట్లా పారిపోతున్నాడు. సరే, అతను ఎదుర్కొనే విచారణలు, కేసులు, అవినీతి అవన్నీ పక్కన పెడితే నువ్వేదైతే 1000 గుళ్ళకు మొక్కుకొని నిత్యం పూజలు చేసినావు, నీ పూజలు ఫలించబోతున్నాయి. వాళ్ళిద్దరి పీడ నీకు విరగడి కాబోతుంది. నీకు కూడా సూచన చేస్తున్నా, ఇకనైనా వంకర బుద్ధి మార్చుకో. అక్రమాల గురించి ఆలోచన చెయ్యకు. ఎన్నో కొన్ని సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చో. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రభుత్వాలు ప్రజాకూటమి తీసుకుంటున్న నిర్ణయాలలో సలహాలు సూచనలు ఇవ్వు. ఏమైనా అంశాలుంటే నిరసన తెలుపు, ధర్నాలు చెయ్యి, ప్రజల తరఫున నిలబడు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఇది ప్రతిపక్షాలు చేయాల్సిన పని. మేము మీలాక ధర్నాలు అడ్డుకోవడము, అక్రమ నిర్బంధాలు చేయడము, జైలుకు పంపించడము, వేధింపులకు గురి చేయడము, ధర్నా చౌకులు ఎత్తేయడము, దందాలు చేయడము, ఇట్లాంటివి ఏం చెయ్యం మేము. మేము అట్లా అనుకుంటుంటే మీ పార్టీ ఉండకపోయి ఈ పార్టీకి తుడిచిపెడుతుంటే నిలమటం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.